నేను తెలంగాణ కూడా ఎప్పుడే చెప్పానుగా కాంగ్రెస్ పార్టీ సేవకుడిని. కాంగ్రెస్ పార్టీకి వినలేని స్పందన ఉంది. వాస్తవంలో చూస్తే ఇప్పుడున్న పరిస్థితులలో టీఆర్ఎస్ మీద వ్యతిరేకతనే కాంగ్రెస్కు అనుకూలంగా జనాలు ఓటేస్తామని బ్రహ్మరథం పడుతున్నారు. ముఖ్యంగా ఏంటంటే నిన్న మొన్న జరిగిన సంఘటనలు కానీ, విద్యార్థుల సంఘటనలు కానీ, ఇంటర్ పరీక్ష విషయంలో కానీ, లేదంటే అమ్మాయిల విషయంలో కానీ ఈ ప్రభుత్వం తీసుకుని చేసుకున్నటువంటి చర్యలకే ప్రజలు గుణపాఠం చెప్పాలని తలుచుకున్నారు. నేను ఎక్కడ గ్రామం ఇప్పుడు నేను చూస్తున్నాను, నాకున్న పరిధి కాళ్ళగూడెం పెద్దకంతూరు గ్రామాలలో చూస్తే జనాలు ఖచ్చితంగా కాంగ్రెస్కి ఈసారి ఓటేయాలి, అసలు టీఆర్ఎస్కి ఓటేసి తప్పు చేసినాం, అసలు ఇక మళ్ళా ఈ టీఆర్ఎస్ను ఇంకోసారి ఓటేస్తే ఎక్కడికి వెళ్తుందో ఏది పరిస్థితి లేదనే ఉద్దేశంలో జనాలు మాత్రం బ్రహ్మరథం పట్టడం ఖాయం. కాకపోతే ఏంటంటే కొంత భయభ్రాతలకు గురి చేస్తున్నారు జనాలను. మీకు పింఛను రాదు, మీకు పింఛను కట్ చేస్తామని కొంతమంది ముసలోళ్ళను భయాలతోటి కొద్ది ముసలోళ్ళను బెదిరించి ఓట్లు ఇప్పించుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. కానీ వాళ్ళకు కూడా నేను చెప్పుకుంటూ వాళ్ళకి ధైర్యం ఇచ్చుకుంటూ వస్తున్నాను. మీకు పింఛను పోతే నేను ఇవ్వగలుగుతాం. పింఛను ఒకసారి వచ్చిన తర్వాత 50 ఏళ్ళు నిన్న తర్వాత పింఛను అందరికీ ఇవ్వాల్సిందే, ఎవరింటికెళ్ళి ఇచ్చేది కాదని కూడా నేను జనాలకు మోటివేట్ చేసుకుంటూ వస్తున్నాం. కానీ కాకపోతే ఏంటంటే జనాలను ఆ ముసలోళ్ళను భయభ్రాతకు గురి చేసి వాళ్ళు ఓట్లు తీసుకుపోవడానికి దండుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. వాళ్ళు చెప్పే అస్త్రం ఒకటే, ముసలోళ్ళకు 2000 పింఛను ఇస్తాం, ఇప్పుడు 1000 రూపాయలు ఇస్తాం, రేపు 2000 పింఛను ఇస్తాం అని బెదిరించి ఓట్లు వేసుకోవాలని తప్పితే జనాలలో మాత్రం సానుకూలం టీఆర్ఎస్ మీద లేదు, వ్యతిరేక పోనాలు ఉన్నాయి. కాబట్టి ఆ వ్యతిరేక పోనాలే మా మీద అనుకూలంగా వస్తున్నాయి. కాంగ్రెస్ నుంచి గెలుస్తానన్న పక్కా ధీమాతోటి నాకు జనాలు కూడా బ్రహ్మరథం పడుతున్నారు. పక్కా నేను గెలుస్తాను.